కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిస్ట్రిక్ట్ పోలీస్ నిర్వహించిన మీడియా సమావేశంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోక సత్తిబాబు మాట్లాడుతూ బంగారం దొంగతనం చేసిన ముద్దాయి అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2018 నుండి 2019 సంవత్సరంలో మచిలీపట్నం, చల్లపల్లి, గుడివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 కేసులలో 358.85 గ్రాముల బంగారం, 236.500 గ్రాముల వెండి, 18,000 రూపాయల నగదు, ఎల్ఈడి టీవీ రికవరీ చేశారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేడీ షీటర్, చల్లపల్లి మండలం లక్ష్మీపురంకు చెందిన ముచ్చు సీతారామయ్య పాత నేరస్తుడు, పలు దొంగతనాల కేసులు అతనిపై ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్ఛార్జి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజీజ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుబ్బారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబీబ్ బాషా, శ్రీనివాస్, సత్యనారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చల్లపల్లి మండలంలో రాబరీ చేస్తే అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 2014లో వెస్ట్ గోదావరిలో కూడా దొంగతనం చేయడం జరిగింది. మంగళగిరిలో కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాలలో దొంగతనాలు చేస్తూ చాలా పెద్ద పెద్ద దొంగతనాలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో ముఖ్యంగా చల్లపల్లి ప్రాంతంలో, తర్వాత గుడివాడలో, అదేవిధంగా బందర్లో ఇక్కడ 7 నేరాల్లో పాత కేసులు ఇతను ముద్దాయి. ఈ కేసులు ఇతన్ని ఈ రోజునే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడంలో ముఖ్యంగా సిసిఎస్ స్టాఫ్, సిసిఎస్ అవనిగడ్డ స్టాఫ్, బందర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ప్రిస్తోటి, చల్లపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ యొక్క సహకారంతో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొత్తం ప్రజెంట్ ఈ 7 కేసెస్లో ఇతను దొంగతనం చేసినట్టుగా, నేరం చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. ఈ 7 కేసులకు సంబంధించి ఏదైతే వస్తువులు దొంగిలించబడ్డాయో, క్యాష్ కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ దొంగిలించబడ్డాయో, ప్రతిదీ కూడా ఇంటాక్ట్ అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మొత్తం 7 కేసులకు సంబంధించి 358.08 గ్రాములు బంగారం,